హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అలీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్స్ని లేదా ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ని ఏ విధంగా విండోస్ 11 iOSని ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది మీకు ఈ వీడియో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, నా దగ్గర అయితే సామ్సంగ్ ట్యాబ్ అయితే ఉన్నది. సో ఇందులో నేను ప్లేస్టోర్కి వెళ్తాను. ప్లేస్టోర్కి వెళ్ళేసి ఇక్కడ నేను టైప్ చేస్తాను విండోస్ 11 అనేసి. సో ఇక్కడ మనకి చాలా రిలేటెడ్ చాలా ఐఓఎస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంది విన్ 11 రియల్ సిమ్యులేటర్ అనేసి యాప్ ఉన్నది. ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటి స్టార్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి లేదా ట్యాబ్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆఫ్టర్ ఇన్స్టాల్డ్, సో మీరు ఒకసారి ఓపెన్ చేయండి దాన్ని. ఓపెన్ చేసినట్లయితే అది రొటేట్ అవుతుంది, ఎందుకంటే అది ఫోటోగా వర్క్ కాదు. సో ల్యాండ్స్కేప్లో వర్క్ అవుతుంది, లోడింగ్ అవుతుంది సాఫ్ట్వేర్. ఇంకా ఈ సాఫ్ట్వేర్కి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే లేవు. సో ఇది లాక్ అయిపోయింది. వన్స్ ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. ఇట్లా మీకు లాక్ సిస్టమ్ ఉంటుంది. మీ ఇమేజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ, మీ పేరు రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే అయిపోయింది. వన్స్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. లైక్ ఒక ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది. ఇది ట్యాబ్లెట్ ల్యాప్టాప్లో కనిపిస్తుంది చూడండి. సేమ్ ఫీచర్స్, సేమ్ యాప్స్, సేమ్ ఎగ్జాక్ట్లీ విండోస్ 11 లాగానే లేటెస్ట్ అప్డేట్ వర్షన్ లాగానే మీకు ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ మెనూ ఓపెన్ చేసినట్టే మన విండోస్ 11 ఏ విధంగా ఓపెన్ అవుతుందో ట్యాబ్లో, సేమ్ అదే విధంగా మనకి ఇందులో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే టైమ్, ఎవ్రీథింగ్ సేమ్ విండోస్ 11 ఎగ్జాక్ట్లీ. యాప్స్ ఫోల్డర్ చూడండి, ఫోల్డర్ కూడా యాజ్ యూజువల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి కార్నర్లో మై కంప్యూటర్, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, సేమ్ విండోస్ 11 ఈ విధంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీ ట్యాబ్ని లేటెస్ట్గా విండోస్ 11గా మార్చుకొని మీరు ఫీల్ అయితే అనుభూతి చెందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీ ఆప్షన్స్, ఫోల్డర్స్ కానివ్వండి, ప్లస్ మై కంప్యూటర్స్ కానివ్వండి, రీసైక్లబుల్ కానివ్వండి, సో నెట్వర్క్ కానివ్వండి, ఎనీథింగ్ సేమ్ విండోస్ 11 లాగా మనకి వర్క్ అవుతుంది. ఫీల్ లైక్ జస్ట్ విండోస్ 11. ఇది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇదే విధంగా సేమ్ మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవ్రీ ఫోల్డర్ కానీ ఎవ్రీ ఆప్షన్ సేమ్ 100%. సో విండోస్ 11నే మీకు ఐఓఎస్ ఇన్స్టాల్ చేసినట్టు మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి థర్డ్ పార్టీ అయితే అవసరం లేదు. ఇక్కడ మీరు ప్రాపర్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే సేమ్ విండోస్ 11 లాగానే మీకు ఇక్కడ నెట్వర్కింగ్, సిస్టమ్ నేమ్, సెట్టింగ్స్ అండ్ డెస్క్టాప్ సెట్టింగ్స్, వాల్పేపర్ సెట్టింగ్, ఎవ్రీథింగ్ మీకు సేమ్ 100% విండోస్ 11 లాగానే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సింపుల్గా మీ ట్యాబ్లెట్లో విండోస్ 11ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ లేకుండా 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము సో విండోస్ 11 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనసు నేను మెనూలోకి వెళ్ళినట్టయితే సేమ్ ఇదే ఫీల్, మన విండోస్ 11 ఏ విధంగా ఓపెన్ అవుతుందో మన ట్యాబ్ని ల్యాప్టాప్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ ల్యాప్టాప్ ఫీలింగ్ అయితే వస్తుంది. లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11 లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసి లైఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవ్రీ ఆప్షన్, సో ఈ ఆప్షన్ లేదన్నట్టు లేదు, ఎవ్రీ ఆప్షన్ ఇస్ ఇట్ వర్కింగ్ ఇట్ సాఫ్ట్వేర్.
సో అందులో ఎవ్రీ ఆప్షన్స్ అయితే ఉంటుంది, ఎవ్రీ ఫీచర్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీ దగ్గర ఉన్న ట్యాబ్లెట్ని, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ని విండోస్ 11 iOS మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిస్సింగ్ ఒకటే క్లిక్ తోటి, ఒకే యాప్ తోటి మీరు విండోస్ 11 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 100% సేమ్ లైక్ విండోస్ 11 లెక్కన మీకు మీ ట్యాబ్ అయితే విండోస్ 11 ల్యాప్టాప్ లెక్క అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఆ యాప్ డిస్క్రిప్షన్ అయితే నేను కింద లింక్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.